హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపు 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి. ద్వారా లాస్ట్ 6 మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ PDF అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీన్ని ఇప్పుడు 99 రూపీస్కే అందిస్తున్నాం. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మంత్ వైజ్ కావాలనుకుంటే 25 రూపీస్ చెల్లించి మీరు PDF డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా TSPSC Group 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే పెడుతున్నాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా Group 1 మెయిన్స్కి సంబంధించి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్సును కూడా తీసుకురావడం జరిగింది. సో 299 రూపీస్కే ఈ కోర్సు అయితే అందిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన 10 గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది. హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉంది. 99 రూపీస్కే అందిస్తున్నాం. దీంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి Top 100 Bits సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంది. జస్ట్ 30 రూపీస్తో దీన్ని మీరు పర్చేజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ నెల 24 నుంచి వెబ్సైట్లో Group 1 OMR ఇమేజింగ్ పత్రాలు అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాటిలో ఒక అప్డేట్ చేయవచ్చు. పరీక్షకు హాజరైనటువంటి 3,02,172 మంది అభ్యర్థులు అని చెప్పేసి ఇచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ నిన్న ఈవినింగ్ నుంచి చేయడం జరిగింది. సో మనకి ఈ నెల 24న సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఏవైతే మనకు Group 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి OMR కి సంబంధించినటువంటి స్కాన్ కాపీస్ అనేటువంటిది మీ పర్సనల్ లాగిన్ ఐడిలో అందుబాటులో ఉంచుతామని చెప్పేసి మనకు TGPSC అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. 74% మొత్తం హాజరైనట్లుగా, డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఎంతమంది ఎగ్జామ్ రాస్తారనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా నేను ఈవినింగ్ ఒక వీడియో చేశాను. ఒకసారి దాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవి కాకుండా మనకు TGPSC వెబ్సైట్లో కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ కావచ్చు, అదేవిధంగా ఇంకా వేరే ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చింది. ఒకసారి మీరు TGPSC వెబ్సైట్కి వెళ్ళి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇదే అప్డేట్ అయితే చూడవచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా 24 నుంచి TGPSC వెబ్సైట్లో Group 1 ప్రిలిమ్స్ OMR ఆన్సర్ షీట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రివిజన్తో గ్రూప్స్ కొలువంటూ మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే TGPSC Group 2 500,000 మందికి పైగా పోటీ పడేటువంటి పరీక్ష, 1,00,000 మంది తమ కళల కొలువు దక్కించుకునేందుకు ఎంతో కాలంగా దీక్షతో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. సో ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని నెలలు కృషి చేసినా పరీక్షకు ముందున్నటువంటి ఈ సమయంలో రివిజన్ చేయకుంటే పరీక్షలో ప్రశ్నలు తెలిసినట్లే ఉన్న సమాధానం గుర్తించడంలో పొరపాటు చేస్తాం. సో నెల రోజుల ముందు నుంచి ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సరిగా రివిజన్ చేసినట్లయితే Group 2 కొలువుకు మరింత చేరువ అవుతామంటే ఇక్కడ జరిగింది. ఈ నేపథ్యంలో Group 2 పరీక్షలో విజయం సాధించేందుకు రివిజన్తో పాటు పాటించవలసినటువంటి కొన్ని మెలకువల గురించి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ రూపంలో అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు వీటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే కొత్త పుస్తకాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా కామన్ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా తెలంగాణ అంశాలపై స్పెషల్ ఫోకస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సొంత నోట్స్ ఎంతో మేలు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే నోట్స్ రాసుకుంటారో దాన్నే మీరు రివిజన్లో యూజ్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ పాలసీలపైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా మనకి ఏదైతే స్కోరింగ్ పేపర్స్ ఉన్నాయో పేపర్ 4 కావచ్చు, అదేవిధంగా ఎకానమీ కూడా పేపర్ 3 కూడా మీకు 150 మార్కులు ఉంటుంది. ఎకానమీ 150, అదేవిధంగా మనకు పేపర్ 4 ఉద్యమ చరిత్ర కూడా 150 మార్కులు ఉంటుంది కనుక 50% మనకి ఈ 2 పేపర్స్తోటే ఉంటుంది కనుక వీటిపైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. దాంతోపాటుగా మాక్ టెస్ట్లతో లోపాలు తెలుస్తాయని చెప్పేసి కూడా ఇచ్చారు. మీరు టెస్ట్ రాసిన తర్వాత, ఇప్పుడు కానీ ఒక టెస్ట్ రాసిన తర్వాత మీరు ఎన్ని కరెక్ట్ చేస్తున్నారు, ఆ కరెక్ట్ చేసిన వాటి కూడా ఎందుకు కరెక్ట్ చేశారని చూసుకోండి. ఒకవేళ మిస్టేక్ చేస్తే ఎందుకు మిస్టేక్ చేశామని, ఆ రకంగా మీరు టెస్ట్లు రాసినట్లయితే మీకు ఎక్కువ సబ్జెక్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యంపై కూడా జాగ్రత్త అవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే Group 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో సో వీటిని అయితే పాటించండి. ఈ నెల రోజులు ఉన్నటువంటి టైంను మీరు ఒక ప్లాన్ ప్రకారం, టైం టేబుల్ ప్రకారం కనుక పెట్టుకున్నట్లయితే మీ రివిజన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ అంటే ఇక్కడ చూడవచ్చు. ముగిసినటువంటి DSC దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 279,556 అప్లికేషన్లు. హైదరాబాద్లో ఎక్కువ,
మేడ్చల్లో తక్కువ అంటూ చూడవచ్చు. వచ్చే నెల 15 నుంచి ఆన్లైన్లో పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసం 279,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి. సో చాలామంది ఈ డేట్స్ గురించి అయితే చూస్తున్నారు, అసలు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది ఫైట్ చేస్తున్నారు కదా. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 17 నుంచే వీటిని ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి షెడ్యూల్ని కూడా నేడో రేపో రిలీజ్ చేయనున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు 11,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. సో దీనికి సంబంధించి మనకు ఒక్కొక్క పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నట్లుగా ఈరోజు మనకి ఇక్కడ వెలుగులో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయం అయితే 24 నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ చూడవచ్చు. ఒరిజినల్తో హాజరు కాండి గురుకుల సెక్రటరీ సైదులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే గురుకుల టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్నటువంటి అభ్యర్థులు ఈ నెల 24 నుంచి నిర్వహించేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని చెప్పేసి మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శులు సైదులు తెలిపినట్టుగా చూడవచ్చు. సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 సంత్ సేవాలాల్ బంజారా భవన్లో ఈ నెల 24 ఉదయం 10 నుంచి ప్రారంభమవుతుందట, 30వ తేదీ వరకు ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. సో 24 లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ లెక్చరర్కి సంబంధించి అయితే ఉంది, 25 జేఎల్. ఇట్లా మనకు డేట్ వైజ్ అయితే ఇచ్చారు, ఒకసారి వీటిని మీరు చూసుకోండి. ఆల్రెడీ ఏదైతే వారికి సంబంధించిన వాళ్ళకు కూడా మెసేజెస్ అయితే వెళ్తున్నాయి, మిగతా గురుకుల వాళ్ళకు కూడా మెసేజెస్ వస్తున్నట్లయితే చెప్తున్నారు. ఎవరైతే ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు అభ్యర్థులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మీకు ఏ డేట్లో వెరిఫికేషన్ ఉందనేది చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే పరీక్షల్లో అక్రమాలకు 15 జైలు అంటే ఇక్కడ చూడవచ్చు. ₹1,00,000 వరకు జరిమానా, పేపర్ లీకుల నేపథ్యంలో చట్టాన్ని నోటిఫై చేసిన కేంద్రం ఈ నెల 21 నుంచి అమలు. ఇది మన కరెంట్ అఫేర్స్ పరంగా కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే నీట్ యూజీసీ నెట్ పరీక్షల లీక్పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలుగుతున్నటువంటి నేపథ్యంలో పరీక్షల్లో అక్రమాలకు కట్టడికి ఉద్దేశించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. సో ప్రభుత్వ పరీక్షల ఏదైతే మనకు అక్రమాల నిరోధక చట్టం 2024 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 కిందటనే ఆమోదముద్ర వేయగా కేంద్రం తాజాగా చట్ట నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నెల 21 నుంచి చట్టం అమల్లోకి రానున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా 10 వరకు జైలు శిక్ష అనేటువంటిది విధిస్తారు, అలాగే ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది ఆల్రెడీ మనం చూసాం, దీనికి సంబంధించి పాలిటీలో భాగంగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గుర్తుంచుకోండి, అటు సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఇట్లా మనకు నాలెడ్జ్ పరంగా రెండు రకాలుగా అది యూజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ విషయం అయితే చనిపోయినటువంటి 4 ఉద్యోగ చివరి పరీక్షకు పిలుపు అంటే చూడవచ్చు. ఓ అభ్యర్థి చనిపోయినటువంటి 4 తర్వాత ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్ లెటర్ వచ్చింది. ఇది శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. సో వివరాలు చూసినట్లయితే ఇక్కడ మనకు ఎన్పీడీసీఎల్లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం 2018 అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. సో మిగిలిన పోస్టుల భర్తీ విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. అనంతరం పరిణామాలతో మెరిట్ ప్రకారం నియామకాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. సో ఈ క్రమంలో మందమర్రికి చెందినటువంటి జీవన్ కుమార్ విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్షకి నెల 24 హాజరు కావాలని కాల్ లెటర్ వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మనకు వరుస ఒక 3-4 ఏమో ఉన్నాయి. సో ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తికి కూడా కాల్ లెటర్ వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నెక్స్ట్ విషయం అయితే అత్యున్నత స్థాయిలో జరిగేటువంటి అవినీతి అస్త్రం అంటూ మనకు ఈరోజు కరెంట్ అఫేర్స్కి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అనేటువంటిది మనకు నమస్తే తెలంగాణలో వచ్చింది, ఒకసారి వీటిని చూడండి. వాటితో పాటుగా మనకు ఈనాడు ప్రతిభలో కూడా పర్యావరణ కాలుష్యానికి సంబంధించి కావచ్చు, అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి మనకు వెలుగు సక్సెస్లో కూడా వచ్చింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటి వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, ప్రారంభించినటువంటి మంత్రి సీతక్క. సో గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో 2 మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు. సో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శక్తి క్యాంటీన్లో ఆహారం రుచి అమ్మచేతి వంటల ఉండాలి, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, మహిళా శక్తి క్యాంటీన్స్ అనేటువంటి మనం ప్రభుత్వ ఆధ్వర్యంలో వస్తున్నాయి, కలెక్టరేట్స్ కావచ్చు ఇట్లా ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవి మనకి ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళు వీటిని అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకు గతంలో దీనికి సంబంధించిన ప్రకటన కూడా చూస్తాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, వీటికి సంబంధించి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం అంటూ చూడవచ్చు. ఆసియాలో 3వ స్థానంలో భారత్, యునిసెఫ్ నివేదిక వెల్లడి. ఇది గుర్తుంచుకోండి, ఇది ఏ సంస్థ ఇచ్చిందని చెప్పేసి అడుగుతాడు. యునిసెఫ్ అని గుర్తుంచుకోండి. టోటల్గా 18 కోట్ల మందిలో ఈ పోషకాహార లోపం ఉందంట. మన భారత్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పేసి యునిసెఫ్ పేర్కొంది. 4 పిల్లల్లో 1, ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, 4 పిల్లల్లో 1 తీవ్రమైనటువంటి ఆహార పేదరికంతో బాధపడుతున్నారని తెలిపింది. చైల్డ్ ఫుడ్ పవర్టీ కావచ్చు, న్యూట్రిషన్ డిప్రెషన్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ పేరుతో మనకు యునిసెఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 4 పిల్లల్లో 1 రోజుకు 1 లేదా 2 సార్లు ఆహారాన్ని తీసుకుంటుండగా కొన్నిసార్లు వారికి అసలు ఆహారం కూడా దొరకడం లేదని చెప్పేసి సంస్థ ఈ నివేదిక తెలుపుతుందన్నమాట. సో దీంతో దాదాపుగా 181 మిలియన్ల మంది పిల్లలు తీవ్రమైనటువంటి పోషకాహార లోపానికి గురై వారి యొక్క పెరుగుదల కావచ్చు, అభివృద్ధి మొత్తం శ్రేయస్సుపై తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందని చెప్పేసి నివేదిక పేర్కొన్నట్లు చూడవచ్చు. సో మన భారత్ దీనిలో చూసుకుంటే 3rd ప్లేస్లో ఉందంట. సో దాంతోపాటుగా 18 కోట్ల మంది పిల్లల్లో దాదాపుగా 65% మెంబర్స్ అనేది భారత్, గినియా, ఆఫ్ఘనిస్తాన్, ఈ బుర్కినా ఫోసో, ఇథియోపియా సహా కేవలం 20 దేశాల్లో ఉన్నారని డేటా పేర్కొంది. అంటే అత్యధికంగా ఈ కొన్ని 20 కంట్రీస్లోనే 65% మెంబర్స్ ఉన్నారని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ విషయం అయితే భారత్కు చేరుకున్నటువంటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా అంటే ఇక్కడ చూడవచ్చు ప్రారంభమైనటువంటి 2 రోజుల పర్యటన. సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2 రోజుల భారత పర్యటనకు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. సో ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయినటువంటి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికినట్టు ఇక్కడ చూడవచ్చు. సో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్లో అధికారిక పర్యటనకు వచ్చినటువంటి తొలి విదేశీ నేతగా హసీనా కావడం గమనార్హం అంటే చూడవచ్చు. ఇది గుర్తుంచుకోండి, ఒకవేళ అడిగితే ఇటువంటి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు హసీనా రీసెంట్గా బంగ్లా ఇది ప్రధానమంత్రిగా ఎలక్ట్ కావడం జరిగింది. సో ఈమె వరుసగా ఎన్నోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఎన్నికైందనేది కింద కామెంట్ చేయండి. మనం గతంలో చూసాం, చాలా ఇంపార్టెంట్ అది కూడా. మనం రీసెంట్గా బంగ్లాతోటి కొన్ని ఒప్పందాల విషయంలో కూడా మనకు డిస్ప్యూట్స్ వస్తున్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఒకసారి చూడండి. అంటే బంగ్లా కావచ్చు, నేపాల్కు సంబంధించి కావచ్చు, అండ్ ఇటు పాకిస్తాన్కి సంబంధించి, అటు చైనాకు సంబంధించి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బార్డర్ షేర్ చేసుకునేటువంటి కంట్రీస్ పైన మనకు ఒక్కో క్వశ్చన్ అయినా కంపల్సరీ మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు కనుక వాటిని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ అంటూ చూడవచ్చు. కన్వీనర్గా బీహార్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వస్తు సేవల పన్ను జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. 7 సభ్యులు ఉండేటువంటి ఈ మంత్రుల కమిటీకి, ఇది గుర్తుంచుకుని ఎంతమంది ఉంటారనేది కూడా. సో కన్వీనర్గా మనకు బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరిని నియమించిందంట. సో జిఎస్టీ మండలి కార్యాలయ వెబ్సైట్ ప్రకారం కమిటీలో సభ్యులుగా ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి అయినటువంటి సురేష్ కుమార్ ఖన్నా కావచ్చు, గోవా రవాణా శాఖ మంత్రి అయినటువంటి ఇక్కడ మౌవిన్ కావచ్చు, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్. సో ఇట్లా టోటల్గా 7 మెంబర్స్ అనేటువంటిది ఉన్నారంట. సో ఈ 7 మెంబర్స్ పేరు గుర్తుంచుకోకుండా కూడా దీనికి ఎవరు కన్వీనర్గా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మొత్తం ఎంతమంది ఉన్నారనేది మీరు గుర్తుంచుకునేటువంటి ఐటెం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 12 ఏళ్లకే గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చూడవచ్చు, భారత సంతతి కుర్రాడి రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సాధారణంగా 12 ఏళ్ళు అంటే 7వ తరగతో 8వ తరగతో చదువుతుంటారు, కానీ భారత సంతతికి చెందినటువంటి సుబోర్నో ఇసాక్ బరి మాత్రం అమెరికాలో గ్రాడ్యుయేట్ అయినట్లు ఇక్కడ చూడవచ్చు. పైగా కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెప్తూ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు ప్రొఫెసర్గా పేరుగాంచారు. ఈ బాలుడు వచ్చే వారం యుఎస్ హై స్కూల్ నుంచి అతి పిన్న వయసులో గ్రాడ్యుయేట్ పట్టా పొందబోతూ చరిత్ర లిఖించబోతున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలు విడుదల అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అంతరించిపోతున్నటువంటి పక్షులను పరిరక్షించేందుకు అమెరికాలో ఉన్నటువంటి హవాయి రాష్ట్రం వినూత్న చర్యలు చేపట్టింది. సో అరుదైనటువంటి పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టీరియాతో కూడినటువంటి లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతుంది. హెలికాప్టర్ల సహాయంతో ఇప్పటికే 1 కోటి దోమలను వదిలినట్లు అంచనా అంటే ఇక్కడ చూడవచ్చు. సో హవాయి దీవుల్లో మాత్రమే కనిపించేటువంటి కొన్ని అరుదైనటువంటి పక్షి జాతులను, అవి మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయంట. సో దాన్ని అరికట్టడం కోసం వీళ్ళు ఈ బ్యాక్టీరియాతో కూడినటువంటి ఈ మగ దోమలను అయితే పంపుతున్నారంట. దానివల్ల ఏవైతే ఆడదోమలు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది, చనిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆ దోమలు కుట్టడం వల్ల ఏవైతే ఇక్కడ అరుదైనటువంటి పక్షి జాతులు మలేరియా వల్ల చనిపోతున్నాయంట. సో దాన్ని అరికట్టడం కోసం ఒక వినూత్న ప్రయోగాన్ని ఏ దేశం చేస్తుందంటే అమెరికా. అమెరికాలో ఉన్న ఏ రాష్ట్రం అంటే హవాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి.
ఇంకా నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ రివిజన్ చూద్దాం. సో ఇక్కడ ఏపీ నూతన డీజీపీగా మనకు సిహెచ్ ద్వారకా తిరుమలరావు అయితే మనకు నియమితులు కావడం జరిగింది. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంకా అమెరికాకు చెందినటువంటి పరిశోధన సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ యూనిసెఫ్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాయు కాలుష్య ప్రభావంపై 2024 జూన్ 19 మనకు ఒక నివేదిక అయితే ఇచ్చింది. దీనిలో 2021 సంబంధించిన సమాచారం అయితే ఉంది, మనం ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే 2021 ప్రపంచవ్యాప్తంగా 12% దీనివల్లనే చనిపోతున్నట్లయితే నివేదిక తెలపడం జరిగింది. 2021 వాయు కాలుష్యంలో భారత్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 169,400 మంది ప్రాణాలు కోల్పోగా ఇలాంటి మరణాలే మనకు నైజీరియాలో కూడా 14,000 సంభవించినట్టు చూడవచ్చు. పాకిస్తాన్లో 68,000 అని చెప్పేసి, ఇథియోపియాలో 31,000 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. బంగ్లాలో 11,000 మంది చనిపోయినట్టు నివేదిక తెలుపుతుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 భారత్ యొక్క వృద్ధి రేటు 7.2% చేరవచ్చని చెప్పేసి మనకు పిచ్ రేటింగ్ అంచనా వేసింది. సో వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ వ్యయాలు అధికం కావడం, పెట్టుబడులు కూడా వృద్ధి చెందడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పింది. అంతకుముందు మనకు 7% ఉండేది, ఇప్పుడు 7.2% అయితే చెప్పడం జరిగింది. అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచిలో భారత్కు 63వ ర్యాంక్ వచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ప్రపంచ ఆర్థిక వేదిక మనకు ఏదైతే ఉందో ఈ డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను అయితే రిలీజ్ చేసింది. దీనిలో మనకు స్వీడన్ అగ్రస్థానంలో నిలవగా తర్వాత మనకు డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఈరోజు మనకు ఈనాడులో మనకు ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఈనాడు మనకు ఏదైతే కాలమిస్ట్ ఉంటుంది కదా, సో ఆ పేజీలో ఇచ్చారు, ఒకసారి మీరు దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనకు రీసెంట్గా ఇది ఉక్రెయిన్ శాంతి సాధనకు స్విట్జర్లాండ్ ఇటీవల నిర్వహించినటువంటి సదస్సులో 92 దేశాలు, 8 అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. 60 దేశాల అధ్యక్షులు లేదా ప్రధానమంత్రి కూడా దీనికి హాజరయ్యారన్నమాట. ఒకసారి కంప్లీట్ ఈ ఆర్టికల్ చదవండి. గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకి కావచ్చు, గ్రూప్ 2 వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈరోజు ఈనాడులో మనకు ఈనాడు కాలమిస్ట్ పేజీలో అయితే రావడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది, చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్స్ అయితే అందిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.